నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ కోండ్రాపేట మండలము వట్టిమల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ పాఠాలు వినేందుకు టీవీ వితరణ చేసిన ఉపాధ్యాయులు సాంస్కృతిక సారథి గేయ కళాకారుడు గుగ్గిళ్ళ పరశురాం గౌడ్కు శ్రమయోగి ఉత్తమ సేవా పురస్కారం రుద్రంగి మండల కేంద్రంలో రజక కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పేద ప్రజల ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు డిమాండ్ బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు కోండ్రాపేట మండలము వట్టిమల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఇద్దరికి డిజిటల్ పాఠాలు వినేందుకు పాఠశాల ఉపాధ్యాయుడు టీవీని అందజేశారు పాఠశాలలు మూతపడి డిజిటల్ పాఠాలు ప్రసారమవుతున్న నేపథ్యంలో కోండ్రాపేట మండలము వట్టిమల్ల గ్రామ హైస్కూల్లో 10 మరియు 8 తరగతులు చదువుతున్న పుల్లూరి శంకరయ్య కుమారులు మహేష్ మరియు రాజేష్ ఇద్దరు తమ పేదరికం కారణంగా ఆన్లైన్ తరగతులకు దూరంగా ఉండటాన్ని గమనించిన స్థానిక పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇస్లావత్ నాగరాజు మరియు వారి బాల్య స్నేహితులు అచ్యుత్ రాజశేఖర్ విజేందర్ రాకేష్ భానుప్రసాద్ ఇతరులు కలిసి ఏర్పరచుకున్న నవోదయన్స్ ఫర్ నవోదయం ఫౌండేషన్ సహాయంతో ఆ నిరుపేద కుటుంబానికి శాంసంగ్ టీవీని అందజేశారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె కిషన్రావు ఉపాధ్యాయ బృందం సర్పంచ్ కొమ్ము స్వప్నదేవరాజు ఎస్ఎంసీ చైర్మన్ రాజశేఖర్ మరియు జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ఎంపీపీ చంద్రయ్యగౌడ్ సెస్ డైరెక్టర్ తిరుపతి కోండ్రాపేట మండల సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్యాదవ్ ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వారికి కూడా ఇంత సాయం చేయాలని ఇక్కడ వట్టిమల్ల గ్రామంలో స్కూల్ టీచర్ అనేటువంటి నాగరాజు సార్ వాళ్ళ దోస్తులు వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఇటువంటి లేని వాళ్ళని గుర్తించి వారికి ఒక టీవీ ఒక దాదాపు ఒక 40,000 టీవీ వాళ్ళు బహుకరించడం జరిగింది వారికి మా ప్రభుత్వం తరఫున కూడా మళ్ళంత వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలు బాగా ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు మన దగ్గర నుంచి పోయి వారు కూడా కొద్దిగా ఇక్కడ ఇటువంటి వాళ్ళని గుర్తించి వారు కూడా సాయం చేసినట్టయితే వారు కూడా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున సన్మానం కూడా చేయటం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈ కోవిడ్ నిబంధన బాగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ నిరుపేద కుటుంబం పాపం ఇక్కడ చూస్తే వాళ్ళకి తిండి కూడా వీళ్ళు లేనట్టు వీరికి వాళ్ళు అనగానే మనం జిల్లా పరిషత్ చైర్మన్ గారికి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అంటే అంత నిరుపేద కుటుంబం ఉన్నది ఇక్కడ కాబట్టి వాళ్ళని గుర్తించి వారికి ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేసి ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పమన్నారు రాంగరని వారికి ఇల్లు ఇచ్చడానికి మేము మొదట్లోనే మీ పేరే సర్పంచ్ గారి గురించి చెప్తున్నాం ఇల్లు ఇదే స్థానంలో ఇచ్చే ఏర్పాటు కూడా మాట్లాడి వారికి అన్ని అవకాశాలు కల్పిస్తామని కోరుతా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి సెస్ తిరుపతి ఎంపీడీఓ గారు మా పార్టీ అధ్యక్షులు రావరెడ్డి గారికి సర్పంచ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వీళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి కూడా ఇళ్ళవేళలో వాళ్ళు భగవంతుడు వాళ్లకు సహకరించాలని కోరుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 131ని విడుదల చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రముఖ న్యాయవాది తీగల రాంప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ద్వారా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను ప్రవేశపెట్టి మధ్యతరగతి ప్రజలను ఆర్థికపరమైన ఎటువంటి ఇబ్బందులకు గురి చేయటమే అవుతుందని ఇటీవల విడుదల చేసినటువంటి జీవోలో పారదర్శకత లోపించిందని రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను కాలరాయటమే అవుతుందని ఈ యొక్క జీవోలో పేర్కొన్నారు సాంస్కృతిక సారథి కళాకారుడు గుగ్గిళ్ళ పరశురాములు గౌడ్కు శ్రమయోధ ఉత్తమ సేవా పురస్కారం లభించింది
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు గుగ్గిల పరశురాముల గౌడ్ కరోనా మహమ్మారిపై లాక్డౌన్ కాలం నుండి ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించారు. గుగ్గిల పరశురాముల గౌడ్ సేవలను గుర్తించి శ్రమయోధ ఉత్తమ సేవ పురస్కారాన్ని మహారాష్ట్రలోని ఎంటీఎం మహారాష్ట్ర తెలుగు మంచ్ ఏకే మీడియా ప్రధాన కార్యదర్శి కంటే అశోక్ బుధవారం మెయిల్ ద్వారా ప్రశంసాపత్రం ప్రదానం చేశారు. తన వంతు బాధ్యతగా కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అనేక పాటలు తన స్వీయ రచనలతో ప్రసార మాధ్యమాల ద్వారా తన గళం విప్పారని డాక్టర్ ప్రకృతి ప్రకాష్ అన్నారు. మున్ముందు మరెన్నో ఉత్తమ అవార్డులు అందుకోవాలని డాక్టర్ ప్రకృతి ప్రకాష్ మరియు జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు పరశురాములను అభినందించారు. పరశురాములు మాట్లాడుతూ, గేయ రచయితగా ప్రజలకు సేవలందిస్తున్న నాకు ఎల్లవేళలా తన ప్రోత్సాహాన్ని అందించిన గౌరవ డిపిఆర్ఓ మామిండ్ల దశరథం గారికి మరియు నా సేవలను గుర్తించి శ్రమయోధ పురస్కారం అందించడం నాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. నాకు అవార్డును ప్రదానం చేసిన మహారాష్ట్ర తెలుగు మంచ్ ఏకే మీడియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంటే అశోక్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక కులస్తుల ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనితగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో సాయుధ పోరాటం చేసిన వీరనారి. ఎన్నో పోరాటాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేశారని, నేటి యువతరానికి ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరిపెల్లి నారాయణ, నరేష్, రవి, నర్సయ్య, లంకదాసరి నర్సయ్య, గంగాధర్, శ్రీనివాస్, నవీన్, లింగంపల్లి సంతోష్, లక్ష్మీ నర్సయ్య, రాజు, శ్రీనివాస్, లక్ష్మీరాజం పాల్గొన్నారు. లోని రుద్రంగి రజకుల ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల ఐలమ్మ 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కుల సంఘం తరఫున అందరం ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి చిట్యాల ఐలమ్మ సెప్టెంబర్ 26 1895 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టపూర్ గ్రామంలో జన్మించడం జరిగింది. మరి ఈరోజు ఆమె 35వ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించి, ఆమె ఒక స్త్రీ అయినే కాకుండా దొరల పెత్తందారు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు 90 లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచడం జరిగింది. నిజంగా ఆమె చాకలైలమ్మ వారసులైనందుకు మేము రజకులందరము గర్విస్తున్నాము. దీనికి వచ్చిన కుల బాంధవులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ ఉద్యమం లోపల తొలి దశలోనే స్ఫూర్తిగా నిలిచి భూస్వాములను వారి విధానాలను ఎండగడుతూ ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. అటువంటి ఐలమ్మ చేసినటువంటి పనుల స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ ఉద్యమం అనేది ముందుకు రావడం జరిగింది. అటువంటి ఐలమ్మను తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన యువరైతు బ్యాగరి నర్సింహులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకుని మృతి చెందటంతో ఆ కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వేలూరు గ్రామంలో ప్రభుత్వం తరపున పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని నింపారు.
ఈ క్రమంలో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల మాట్లాడుతూ, నర్సింహులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందటం చాలా బాధాకరం. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నర్సింహుల కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ కుటుంబానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. సీఎం కేసీఆర్ గారి ప్రత్యేక చొరవతో కమిషన్ నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మాట్లాడుకుంటూ వచ్చినా కొన్ని విషయాలు తర్వాత చెప్తా. కొద్దిగా మానసికంగా ఇబ్బంది ఉంది అలా, అది మనం వాళ్ళని బయటకు తీసుకొస్తే ఇంకా వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు. అంతేనా, ఆఫీసర్లే చెప్పి ఇమ్మీడియట్ నేను వస్తున్నా అని చెప్పిన, అర్థమైందమ్మా? ఏమున్నా కమిషన్ చూసుకుంటుంది మీకు ఎక్కడ ఏం జరిగినా. కాబట్టి నేను కలెక్టర్కు ఆర్డీఓ గారికి వచ్చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తున్నాను. మీరేం అధైర్యపడద్దు, మంచిగా చదువుకో, డిగ్రీ కంప్లీట్ చేయి. ఇంకా నీకు మంచిగా చదువుకుంటా అంటే పీజీ కూడా చేయి, నీకు భవిష్యత్తు ఉంటుంది. ఎకరం భూమి ఇవ్వడానికి కూడా, ఎకరం అంటే ఇంకో అర్ధ ఎకరం ఇవ్వాలని నేనే చెప్పినా. అక్కడ ఉన్న ఖాళీ జాగా కూడా అంతా చదనం చేసి ఎకరం నాన్న భూమి ఇస్తున్నాం. పట్టా తయారు చేయించి వచ్చిన నీకోసం, ఎందుకంటే ఇది చెప్పుడు కాదు చేసే చూపించాలనేసి. అందుకే ఆ పట్ట పేపర్ వచ్చేదాకా రాలే నేను ఇంటి వాళ్ళు. మీ కుటుంబాన్ని పరామర్శిస్తే మీకు పర్సనల్గా ఏమన్నా బెనిఫిట్ జరగాలనేసి నేను ఇన్ని రోజులు రాలే. ఈ ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే ఆ పట్ట అంత పరిస్థితులు అంతా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కమిషన్ అనేది ఉంటుంది, మీకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఎవరు ఇబ్బంది పెట్టినా చెప్పుకోవడానికి, ఎవరైనా పని చేయకపోతే కూడా చెప్పుకోవడానికి కమిషన్ ఉంటుంది రాష్ట్రంలో, ఎస్సీ కమిషన్. దానివల్ల మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు అధైర్యపడద్దు ఎవరు కూడా. సరేనా తల్లి, ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి. ఒకవేళ నీ ఉద్యోగం విషయంలో ఇంకా అభద్రత ఉంటే కూడా నాకు చెప్పు, మంచిగా చదువు, కుటుంబం పోషణ నీది. ఇక చాలామంది చెప్తారు, నీకు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళ మాటకి నేను, అర్థమవుతుందా? మీ సమస్య తెలుసుకొని డైరెక్ట్గా నేనే అధికారులకు చెప్పి నేనే కలుస్తానని చెప్పిన, ఆ కుటుంబానికి నేనే వచ్చి పట్టా ఇస్తానని చెప్పిన, అర్థమైందా తండ్రి? ఇంకేముందమ్మా? గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అంబులెన్స్ కొనుగోలు కోసం 41 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్ రెడ్డి, గుబ్బల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్లాట్లను అనుమతి తీసుకోకుండా నిర్మించుకున్న ఇళ్లను పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా క్రమబద్ధీకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఉపాధి కరవే అవస్థలు పడుతూ ఉంటే ఎల్ఆర్ఎస్పి ఆర్ఎస్ పేరిట ప్రజలను అడ్డువిరిచే ప్రయత్నాలు మానుకోవాలని హితో పలికారు. అధికార లేఅవుట్లలో ఫ్లాట్లను అనుమతి లేని ఇళ్లను ఇదివరకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. చేత పట్టుకొని రూపాయి రూపాయి సంపాదించుకొని చిన్న జాగా కొనుక్కుంటే ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇవాళ ఈ ప్రభుత్వం దోపిడి తీవ్రంగా ప్రజా సౌమ్యంగా ఇది పూర్త విరుద్ధమైనటువంటి కార్యాచరణ. రేపు భవిష్యత్తులో ఏ తప్పకుండా ఇవాళ మీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, తప్పకుండా ఇంటెలిజెన్స్ వారితో మీరు ఎంక్వైరీ చేపిండి ఈ విధానాన్ని ఎవ్వరనకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన రాష్ట్రం ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధానాన్ని మీరు మార్చుకోకపోతే రేపు రాబోయే తరంలో ప్రజా ఉద్యమంగా మారి మిమ్మల్ని ప్రభుత్వం నుంచి దించడానికి ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచనని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన రేపు అద్భుతమైన పోరాటం చేస్తాం, వెంటనే ఈ జీవోని వెనుకకు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పొట్ట చేతుల పట్టుకొని కాయకష్టం చేసుకుని 100 గజాలు 50 గజాలు కొనుక్కున్న వ్యక్తుల పైన ఎల్ఆర్ఎస్ అనే భారాన్ని రుద్దుతూ ఇబ్బంది పెట్టే తరుణంలో భారతీయ జనతా పార్టీ గంభీరాపేట మండల శాఖ పక్షాన మరి మండలాధ్యక్షులు
గంట అశోక్ గారి ఆధ్వర్యంలో మేదర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరి శ్రీధర్ పంతులు గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దుపరచడం గురించి మరి రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు మిగులు బడ్జెట్ ఉన్నదని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజుతో చూస్తుంటే అప్పుల తెలంగాణగా మార్చి ప్రభుత్వాన్ని నడపడానికి డబ్బులు లేని తరుణంలో ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్ల పేరు మీద వాటి వ్యయాన్ని మండలాల తర్వాత నియోజకవర్గం తర్వాత జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే ఉందో బలహీన వర్గాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏదైనా ఉన్నా కానీ బలవంతులను ఇంకా బలవంతులుగా చేసే పరిస్థితి తీసుకోవాలి. వాళ్ళందరినీ ఆదాయ మార్గాలు పెంచుతున్నారు. బలహీనునికి సామాన్యునికి మన పొట్ట మీద కొట్టే పరిస్థితి వస్తుంది. కనుక భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దుపరచాలా. కనుక దీని పక్షంలో సరైన నిర్ణయం తీసుకున్న పక్షంలో మరి దీన్ని ప్రజా ఉద్యమంలోకి వెళ్ళిపోతామని చెప్పి పత్రికాముఖంగా హెచ్చరిస్తాం. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ. గుంటూరు జిల్లా వినుకొండపట్నంలోని కారంపూడి రోడ్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీఐ చినమల్లయ్య సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుండి వినుకొండకు అక్రమ మద్యం తరలిస్తుండగా గుంటూరు రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం ఆటోను సోదా చేసి పట్టుకున్నారు. 34 మద్యం కేసులు, 1600 మద్యము, 180 ml బాటిల్స్, ఒకరు అరెస్టు. ఆటోను పోలీసులు సీజ్ చేశారు. మద్యం బాటిల్స్ విలువ సుమారుగా 2 లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా. విలేకరుల సమావేశంలో వివరాలు పట్నా సీఐ చిన్నమల్లయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్రావు, ఎస్ఐ రాజ్యలక్ష్మి మరియు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినం సందర్భంగా నిర్మల్ ప్రాంతంలో అమరవీరుల స్థూపం దగ్గర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీపన్న, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ నివాళులర్పించారు. రజాకారుల అరాచకాలకు అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన 1000 మందిని ఒకే మర్రి చెట్టుకు ఉరితీసిన ప్రాంతంలో అమరవీరుల స్థూపం దగ్గర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీపన్న, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం తడగొండ గ్రామంలో గురువారం రోజున అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పోషన్ మాసంలో భాగంగా ప్రతిరోజు 5 ఎత్తు, బరువు, కొలతలు తీయబడను. కావున అంగన్వాడీలో బాలింతలు, గర్భవతులు, ఆకుకూరలకు సంబంధించిన కొత్తిమీర, పాలకూర వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ కార్యక్రమం ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు. పోషకాహారం పిల్లలు, బాలింతలు, గర్భవతులకు పాలు, గుడ్లు, పిండి పంపిణీ చేస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా పిల్లలకు, మహిళలకు, బాలింతలకు, గర్భవతులకు ఆన్లైన్ ద్వారా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పిల్లలు టీవీ ప్రసారాల ద్వారా కార్యక్రమాలు చూసే విధంగా అందరికీ అవగాహన ఏర్పరచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్, వార్డు సభ్యులు గుడి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ లింక్ వర్కర్ మోహన్ నాయక్, కార్యదర్శి అనిల్, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, మహిళలు సరస్వతి, ఆయా తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ నార్మల్, ఎల్లో మోడరేట్, తక్కువ ఉన్నట్టు. ఇది అతి తక్కువ బరువు. ఇల్లు ఉంటే హాస్పిటల్కి రిఫర్ చేసుడు. ఇల్లు ఎవరలేదు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఉండగానే ఈ సంవత్సరం అందరు నార్మల్. తడగొండ విలేజ్ కి హెల్త్ వర్కర్ చేస్తున్నాను. ఈ అంగన్వాడికి నేను విజిట్ చేయడం జరిగింది. ఈరోజు పోషణ మాసంలో భాగంగా పిల్లలకి పోషకాహారం, పిల్లల గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఏ విధంగా ఆహారం తీసుకోవాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము. చాలా మంచి ప్రోగ్రామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇది. దీని ద్వారా పిల్లలు హెల్తీగా ఉంటారు, గర్భిణీ స్త్రీలు కూడా చాలా హెల్దీగా ఉండి వాళ్ళ యొక్క కుటుంబ పిల్లలకు మంచిగా ఉంటారని ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఇదే ఈ పోషణ మాసం, ఈ మంత్ మొత్తం పోషణ మాసం జరుగుతుంది. ఈరోజు తడగొండ గ్రామంలో పోషకాహార మేళా మరియు కిచెన్ గార్డెన్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులు, బాలింతలు,
ప్రీ స్కూల్ పిల్లలు అందరూ డిజిటల్ ప్రోగ్రామ్, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల కోసం డిజిటల్ కార్యక్రమాలు 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసారం కాబడుతున్నాయి. దయచేసి ఆ కార్యక్రమాన్ని ప్రతిరోజు కంపల్సరీ చూడాలని విన్నవించడం జరుగుతుంది. అట్లనే డిజిటల్ అంగన్వాడీ డిజిటల్ కౌన్సిలింగ్ గ్రూపు తయారు చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూపు. ఆ గ్రూప్ ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు కావాల్సిన సమాచారం అంతా అందులో రోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అవిటిని ఫాలో కావాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం అధ్యక్షులు అశోక్, పార్టీ కార్యకర్తలు కిషన్, కందారపు శ్రీనివాస్, రామంచ శ్రీనివాస్, రామాచారి కిషన్, పశుల మహేందర్, గంగాధర్, రజక సంఘం నాయకులు రాగల బాలయ్య, రాగల అంజయ్య, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఆ రోజుల్లో దొరలు, దేశ్ముఖులు చేసే అరాచకాలు చూడలేక ఎంతో మొక్కవోని ధైర్యంతో తన మాటలు తూటాలుగా మలుచుకొని ఆనాటి దొరగుండెల్లో బడబాగ్నిగా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ గొప్ప కమ్యూనిస్టు పోరాట యోధురాలు. ఆమెను ఆదర్శంగా తీసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆనాటి దొరల కబ్జాలో ఉన్న 200 ఎకరాల భూములను కులం, మతం అనే భేదం లేకుండా దగ్గరుండి భూములు చరిత్ర చాకలి ఐలమ్మది. వ్యక్తిగతంగా ఎన్ని కష్టనష్టాలు ఓర్చి ముందుకు సాగిన వీరనారీమణి. ఆ వీరవనిత గురించి పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా రత్నంపేట గ్రామంలో ఆమెను స్మరించుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎందుకంటే ఆనాటి రోజుల్లో చాకలి ఐలమ్మ 1896 కృష్ణాపూర్ గ్రామం రాయపర్తి మండలం వరంగల్ జిల్లాలో జననం చేసినారు. ఆ రోజుల్లో దొరలు, దేశముఖులు చేసే అరాచకాలు, అకృతాలు ఏవైతే ఉన్నాయో దానికి ధీటుగా ఆమె ఎదుర్కొని ఎంతో మొక్కవని ధైర్య సాహసంతో తన మాటలే తూటాలుగా మలుచుకొని ఆనాడు దొరల గుండెల్లో బడా బగ్డిలా రగిలిన తెలంగాణ రచ్చడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే ఇంతకంటే ఇంకా గొప్ప పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ ఈ ఆంధ్ర వలసవాదులు, ఆంధ్ర పెత్తందారులు ఇవన్నీ కనుమరుగం చేసే పరిస్థితులు కల్పించినారు. కానీ దురదృష్టం, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ చాకలి ఐలమ్మ వర్ధంతి చేసుకోవడం చాలా మా సిపిఎం పార్టీ పక్షాన మేము సగర్వంగా ఆనందపడుతున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మా మాట తీసేయకుండా రజక సంఘం మండల అధ్యక్షుడు అంజనా గారు, అలాగే రత్నపేట గ్రామ రజక కుల సంఘ అధ్యక్షుడు బాలన్న గారు కూడా మా మాట మన్నించి మా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి పేరు పేరున వారికి హృదయపూర్వక మా కమ్యూనిస్టు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. రజక సంఘం ఆధారంలో రత్నంపేట గ్రామానికి చెందిన రాగల అంజయ్ అని నేను. ఈ రత్నంపేట గ్రామంలో ఐలమ్మ వర్ధంతి చేసుకోవడానికి శ్రీధరన్న గారు కృషి చేసినందుకు మాకు ఎంతో ఆనందం ఉన్నది. మా రజక బిడ్డలము మేమే అందరం కలిసి చేయాలని కోరికతో బాగా రోజులు ఉన్నాము. కానీ ఆ కోరిక ఈ రోజున మాకు ఇక్కడ అవకాశం, ఈ అమ్మ ఆశయాలను పొందుదలని ధన్యవాదాలు. పట్టణ సుందరీకరణకు కావలసిన అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పురపాలక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త చెరువుకు ఇంకా జరగవలసిన పనులను పూర్తి చేయాలని అన్నారు. విధి విక్రయదారులకు రుణ సహాయం కోసం ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి రుణ సహాయం అందించాలని, వికలాంగుల కోసము దివ్యాంగ భవన్ నిర్మాణం కోసం సోమవారంలోగా స్థల సేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఘాట్ పక్కన మరియు వెంకంపేటలో మోడ్రన్ ధోబీఘాట్ నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని, డ్రాయింగ్ యూనిట్కు స్థల సేకరణ చేసి అందరూ ఒకే
చోట పనిచేసుకునే విధంగా చూడాలని, నిర్మాణంలో ఉన్న 4 మూత్రశాలలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఎల్లమ్మ జంక్షన్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు 4 లైన్ల పనులను ప్రారంభించాలని, జంక్షన్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు తెలియజేయాలన్నారు. రోడ్లపై తిరిగే పశువులను ఒకే చోట ఉంచడం కోసం స్థల సేకరణ చేసి షెడ్ నిర్మాణం చేయాలన్నారు. ఎల్లమ్మ జంక్షన్ నుండి సాయినగర్ వరకు 4 కిలోమీటర్లు కరకట్ట పనులను త్వరగా ప్రారంభించాలని, మిషన్ భగీరథ పనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించాలని అన్నారు. హరితహారం లక్ష్యాన్ని ఈ నెల చివరిలోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని, పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, సత్యప్రసాద్, పురపాలక శాఖ కమిషనర్ సమ్మయ్య, ఆర్టీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీన స్వామివారి హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.